నమస్కారం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం పిల్లల్ని బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి తమకు అనుగుణంగా ప్రవర్తించేలా చేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా అలాంటి తల్లిదండ్రులు అరుదే కానీ అలాంటి వారు అసలు ఉండరని కూడా చెప్పలేం ఎందుకంటే కన్న పిల్లల్ని హింసకు గురి చేస్తున్న తల్లిదండ్రుల గురించి కూడా మనం వింటున్నాం పిల్లల జీవితంలో పైకి రావాలని వారు మంచి స్థాయిలో ఉండాలని ఆశించినట్టుగానే వాళ్ళు తమ మాటని జవదాటకూడదని తాము ఏం చెప్తే అలాగే చేయాలని ఆశించే తల్లిదండ్రులు సైతం ఉంటారు అలాంటి తల్లిదండ్రుల గురించి ఈ రోజు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం చూద్దాం తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఆహ్లాదకరంగా ఉండాలి పిల్లల జీవితంలో స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకు వెళ్ళేలా ఉండాలి అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అలాంటి స్వేచ్ఛని ధైర్యాన్ని ఆనందాన్ని ఇవ్వరు ఏం చేస్తే అమ్మా నాన్న ఏమంటారు అనే భయంతో పిల్లలు ముడుచుకుపోయేలా వారి ప్రవర్తన ఉంటుంది పిల్లలు నిరంతరం తమ అదుపు ఆజ్ఞలో ఉండాలని వారు కోరుకుంటారు భయపెట్టో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో పిల్లలను అదుపు చేయాలనుకుంటారు అలాంటి తల్లిదండ్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పిల్లలను ఆనందంగా ఉంచాలనే తాపత్రయం తల్లిదండ్రుల్లో ఉంటుంది పిల్లలు అడిగిందల్లా ఇవ్వాలని వాళ్లకు లేమి అనేది తెలియకుండా పెంచాలనే ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అలాంటి ప్రేమని ఆనందాన్ని ఇవ్వరు పిల్లలను విమర్శించడం తిట్టడం అవమానించడం ఇతరులతో పోల్చడం లాంటివి ఎక్కువగా చేస్తుంటారు పిల్లలు ఎప్పుడూ తమ నియంత్రణలో ఉండాలని తమ మాటకు ఎదురు చెప్పకూడదని వీరు ఆశిస్తుంటారు తల్లిదండ్రులు హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఉన్న ఇళ్లలో పిల్లలు ఆనందంగా ఉంటారు కానీ పైన మనం చెప్పుకున్న తరహా తల్లిదండ్రులు మాత్రం అలా ఉండరు ఎప్పుడూ చిరాగ్గా అసహనంగా ఉంటారు దాంతో పిల్లలు నిరంతరం తమ తల్లిదండ్రుల మూడ్ బాగుందా లేదా అనే ఆందోళనతో సతమతమవుతుంటారు తమకున్న నెగటివ్ ఆలోచనలు అభిప్రాయాలను పిల్లలపై రుద్దాలని ప్రయత్నిస్తారు పిల్లలు తమకు నచ్చిన మనుషులతో స్నేహంగా ఉండే అవకాశం ఇవ్వరు పిల్లల స్నేహాలకు సామాజిక బంధాలకు ఇలాంటి తల్లిదండ్రులు విలువ ఇవ్వరు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్లో క్రమశిక్షణ సత్ప్రవర్తన రావాలి అనే ఒక కోరికతోటి ఒక మంచి ఉద్దేశంతో ఆ పిల్లల లోపల ఒక డిసిప్లిన్కి కారణం కావాలని చెప్పి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళు మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళు ఒక తెలియకుండానే వీళ్ళొక ఎమోషనల్ బ్లాక్మెయిల్కి వీళ్ళు పాల్పడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది పిల్లలు చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు ఆ చెప్పిందే చెప్పడం వల్ల వాళ్ళకి ఒక వాళ్ళలో సత్ప్రవర్తన రాదు కొంతమంది తల్లిదండ్రులు ప్రతిదానికి పిల్లల్ని ఒక వేధిస్తూ ఉంటారు అటు ఆ వేధించడం వల్ల వాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఒక సత్ప్రవర్తన తీసుకురావాలనే ఒక సదుద్దేశమే కానీ వారికి తెలియదు కదా అంటే అదొక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అవుతోంది అండ్ వాళ్ళలో ఒక ఏదైతే అభద్రతా భావం ఉందో అది పెరిగి పెద్దదయ్యి వాళ్ళు తల్లిదండ్రులతో కొట్లాడే పరిస్థితి కూడా వస్తుంది ఈ యొక్క ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నది అదొక నెగటివ్ కనొటేషన్ ఎప్పుడైతే మీరు క్రిటిసైజింగ్ కండెమింగ్ కంప్లైనింగ్ పిల్లలకు చేసినప్పుడు వాళ్ళ నుంచి కూడా క్రిటిసైజింగ్ కండెమింగ్ అండ్ కంప్లైనింగ్ వస్తుంది పిల్లలతోటి కంటిన్యూస్గా పాజిటివ్ స్ట్రోకింగ్ అంటారు ఆ పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళ లోపల ఒక పాజిటివిటీ పెరిగి వీళ్ళొక ఉత్సాహంగా మీరు చెప్పిన పని చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ దిస్ మ్యానిపులేషన్ ఇది మాత్రం పని చెయ్యదు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులే కాదు పిల్లై ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లల పట్ల కూడా కొంతమంది తల్లిదండ్రులు చాలా విచిత్రమైన ధోరణిలో ప్రవర్తిస్తారు పిల్లల అభివృద్ధిని ఎదుగుదలను వీరు మనస్ఫూర్తిగా మెచ్చుకోలేరు పిల్లలు కష్టపడి పైకొస్తున్నా నీకు తెలివితేటలు లేకే అంత కష్టపడుతున్నావు నీ తోటి వాళ్ళు నీకంటే తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదిస్తున్నారు అంటూ ఎత్తిచూపుతారు పిల్లలను మనస్ఫూర్తిగా మెచ్చుకోవటం వారిని ప్రోత్సహించడం వంటివి వీరు చెయ్యరు అంతేకాదు వారికి పిల్లల వలన ఏమాత్రం అసౌకర్యం కలిగినా నీకు నా మీద ప్రేమ లేదు
అందుకే పట్టించుకోవటం లేదంటూ విమర్శలు చేస్తారు. పిల్లల కోసం తాము ఎంతగానో కష్టపడితే పిల్లలు తమని పట్టించుకోవటం లేదంటారు. ఇలాంటి మాటలతో పిల్లల్లో అపరాధ భావం పెంచుతారు. ఈ తరహా తల్లిదండ్రులు పిల్లల కోసం ఖరీదైన బహుమతులు కొనిస్తారు. మరోవైపు పిల్లల్ని బాధ పెట్టే మాటలు అంటారు. ఇలాంటి తల్లిదండ్రులతో పిల్లలకు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తారు అంటే పిల్లలు వినట్లేదు అని. కానీ పిల్లల్ని వినిపించే విధానం ఉంటుందండి. ఇటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం వల్ల పిల్లల లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రతి దానికి కూడా ఒక విమర్శ చేయడం మొదలు పెడతారు, దేన్ని మెచ్చుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అక్కనో తమ్ముడో అక్క పిల్లలనో అన్న తమ్ముళ్ళనో అంటే వాళ్ళ పిల్లలతోటి వీళ్ళ పిల్లల్ని వీళ్ళు కంపారిజన్ చేస్తారు. ఆ కంపారిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, పిల్లల లోపల అభద్రతా భావం పెరుగుతుంది. నువ్వు ఇట్లయిపోతావు అట్లయిపోతావు అని చెప్పేసి ఒక భయాందోళన వీళ్ళల్లో క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు దాన్ని ఏదో విధంగా తప్పించుకోవడానికి వీళ్ళు మాటకు మాట చెప్పడం మొదలు పెడతారు. దీన్ని ఏమంటామంటే సైకాలజీ లోపల వీ కాల్ ఇట్ యాజ్ పాజిటివ్ స్ట్రోకింగ్, నెగిటివ్ స్ట్రోకింగ్. ఈ యొక్క నెగిటివ్ స్ట్రోకింగ్ అన్నది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది పిల్లల్లో. ఆ విధంగా కాకుండా పాజిటివ్ స్ట్రోకింగ్ అంటారు. అంటే భూతద్దంలోంచి పిల్లల్ని విమర్శించడానికి వాళ్ళ తప్పులు వెతికే బదులు అదే భూతద్దంలోంచి పిల్లవాడు చేసే మంచి పనులేంటి అంటే కొద్దిగా సేపు ఒక 5 నిమిషాలు చదువుకున్నా కూడా, నాన్న నువ్వు ఎంత బాగా చదువుకుంటున్నావు నాన్న అని ఎప్పుడైతే మీరు అభినందిస్తారో ఆ పిల్లల లోపల ప్రోత్సాహం లభిస్తుంది. వీళ్ళకి తల్లిదండ్రుల పట్ల వీళ్ళకి నమ్మకం గనక తగ్గిపోయినట్టయితే ఆ తల్లిదండ్రులకి పిల్లల మధ్యన సత్సంబంధాలు కొరవడవుతాయి. దానితోటి పెద్దగా అయిన తర్వాత కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదో ఒక రూపంలో త్యాగం చేయటం చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. అయితే ఆ విషయం పిల్లలకు పదే పదే చెప్పి మీ వల్లనే నేను జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అనే మాటని ఎవరూ అనరు. అలాగే జీవితంలో తాము ఎదుర్కొన్న సమస్యలకు తమ వైఫల్యాలకు పిల్లలే బాధ్యులని కూడా సాధారణంగా ఏ తల్లిదండ్రులు అనరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తరహా తల్లిదండ్రులు మాత్రం అలాగే ఉంటారు. తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలకు పిల్లలే బాధ్యులు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. వీరి గురించి మరిన్ని వివరాలతో పాటు ఇలాంటి తల్లిదండ్రులతో పిల్లలు సామరస్యంగా సంతోషంగా ఎలా జీవించాలో కూడా తెలుసుకుందాం. పిల్లలను బాధ పెట్టి విమర్శించి తమ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకునే తల్లిదండ్రుల ప్రవర్తన వింతగా అంతుపట్టని విధంగా ఉంటుంది. వీరు తమ ఆలోచనలు అభిప్రాయాలను స్పష్టంగా పిల్లలకు చెప్పరు. పిల్లలు తమని చూడటం లేదని ఒంటరిగా వదిలేశారని అంటూనే కలిసి ఉండేందుకు నిరాకరిస్తుంటారు కొందరు పెద్దవారు. తాము చెడు కాకుండా పిల్లలను తప్పు పట్టేలా ఉంటుంది వీరి ప్రవర్తన. పిల్లలను ఇబ్బంది పెట్టే తల్లిదండ్రుల ప్రవర్తన ఇలా రకరకాలుగా ఊహించలేనట్టుగా ఉంటుంది. ఇలాంటి తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ మనసుని కష్టపెట్టుకోకుండా తమ తల్లిదండ్రుల మనస్తత్వాన్ని గ్రహించి మసలుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా ఇవాళ ఇట్టి పిల్లలే రేపు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు. ప్రతి తల్లిదండ్రులకి ఒకటే ఒక ఆశ, పిల్లలు వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి, ఫలానా వాళ్ళ పిల్లలు ఇంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అన్న ఒక తృప్తి వాళ్ళకి కావాలి. అందుకోసమని మీరు తల్లిదండ్రుల్ని మీరు అపార్థం చేసుకోవద్దు. వాళ్ళని ఒక మంచి భావంతో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే ప్రతి వాళ్ళు మిమ్మల్ని బయటి వాళ్ళు పొగుడుతుంటే అప్పుడు మీ తల్లిదండ్రులు చూసి, అరే నాన్న నేను నీ గురించి నేను చెప్పింది తప్పురా, మేము అనుకున్న దానికన్నా నువ్వు చాలా ఎత్తుకి నువ్వు ఎదిగావు, అది మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నీలాంటి ఇంత మంచి పిల్లల్ని కన్నది అది మా అదృష్టము అని చెప్పి ఆ తల్లిదండ్రులు అనే ఒక రోజు కోసం మీరు వెయిట్ చేసి మీరు శతవిధాలా మీరు మీ ప్రయత్నం మీరు చేసి డూయింగ్ నథింగ్ లెస్ దెన్ ది బెస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ టాక్సిక్ లవ్ అది కాస్త కన్వర్ట్ అయిపోయి ఇట్ గోస్ ఇన్ టు ఎ నర్చరింగ్ లవ్.
ఆ నర్చరింగ్ లవ్ ఉన్నప్పుడు అందులో ప్రేమ అనురాగాలు అన్నీ ఉంటాయి. మీరు సంతోషంగా ఉంటారు, పిల్లలు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. పిల్లల పెంపకం కూడా ఒక మంచి కళ, దాన్నే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని అంటారు. తల్లిదండ్రులు తమని ఇబ్బంది పెడుతున్నారని, తమని బాధలకు గురి చేస్తున్నారని ఏ పిల్లలైనా చెప్పినా వారికి సానుభూతి దొరకడం కష్టమే. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల మేలు కోరుతారు తప్ప వారిని ఎలాంటి ఇబ్బందికి గురి చేయరని మన సమాజం నమ్ముతుంది. కానీ అమ్మానాన్నలు కూడా మనుషులే, వారిలోనూ లోపాలు, సంకుచిత భావాలు, వ్యతిరేక భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. అందుకే ఏ బంధంలో ఉన్నా మెలకువగా అప్రమత్తంగా ఉండటం అవసరం. తప్పు చేసి కూడా ఎంత ధైర్యంగా నిలబడ్డాడో, అసలు తప్పు చేశానే అనే బాధే లేదు ఆ కళ్ళల్లో, ఇలాంటి డైలాగ్స్ మనం సినిమాల్లో సీరియల్స్లో వింటూ ఉంటాం కదా. నిజ జీవితంలో కూడా ఎవరైనా తప్పు చేసి కూడా భయపడకుండా ఉంటే ఇలాగే అనుకుంటాం. అయితే తప్పులు, నేరాలు, మోసాలు లాంటివి చేసే వారందరికీ అపరాధ భావం ఉండదు. తమ తప్పును తెలుసుకున్న వారిలో, తప్పనిసరే తప్పు చేయాల్సి వచ్చిన వాళ్ళల్లో మాత్రమే అపరాధ భావం ఉంటుంది. మరి అలాంటి అపరాధ భావాన్ని ఎలా గుర్తించాలి, వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఈ విషయాలను గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని శారద అడుగుతున్నారండి. మా పాప వయస్సు 13 ఏళ్ళు. ఈ మధ్య తను ఒక పీడకల్లాంటి సంఘటన ఎదుర్కొంది. మా దగ్గరి బంధువు ఒకడు తనపై అఘాయిత్యం చేయబోయాడు. మేము సమయానికి కనుక్కొని పాపని కాపాడుకున్నాం. అయితే అప్పటినుండి తను మనుషుల్లో ఉండటం లేదు. బాగా భయపడిపోతుంది, సరిగ్గా నిద్రపోవటం లేదు, తన గదిలోంచి బయటకు రాదు, బాగా ఏడుస్తోంది, తిండి కూడా సరిగ్గా తినటం లేదు. మా కుటుంబ సభ్యులను తప్ప బయటవారిని ఎవరిని చూసినా భయపడుతోంది. తనలో ఈ భయాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడమ్మా శారద, మీ పాప షాక్కి గురైంది. షాక్ అంటే అనుకోని సంఘటన జరిగింది. ఎవరికైనా ఇంత అనుకోని సంఘటన జరిగితే షాక్లోకి వెళ్ళిపోతారు. షాకే స్లోగా డిప్రెషన్కి మారుతుంది. అయితే మీ పాపలో ఏ తప్పు లేదు, కాకపోతే ఆ షాకే తనను అలా చేసింది. అనుకోని సంఘటన జరిగింది, మీరు కాపాడారు, మంచి పని చేశారు, కాకపోతే ఆ షాక్ తనని బయటికి రానివ్వలేకపోతుంది, భయం వేస్తుంది. సోషల్ ఫోబియా లాగా జనాలంటే భయం వేస్తుంది, అందుకని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మనుషులంటే భయము, ఎవరు ఏం చేస్తారన్న భయం ఒకటి తయారైంది. దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు యాంగ్జైటీ మెడిసిన్స్, డిప్రెషన్ మెడిసిన్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అయితే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఇవి క్లియర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ కూడా CBT అని చేస్తారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని. సో ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఈ థాట్స్ నుంచి ఓవర్కమ్ అయిపోయి మనకు మనం డైవర్ట్ చేసుకుని ముందుకు ఎలా సాగాలి అన్నది ఆ సైకోథెరపీలో నేర్పిస్తారు. ఇది డెఫినెట్గా మీ పాపలో ఇంప్రూవ్మెంట్ అయ్యి ముందులాగా అవ్వే అవకాశం అయితే ఉంది. మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ సైకియాట్రీ ట్రీట్మెంట్తో పాటు మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పాపకి ప్రతి నిమిషము రీఅష్యూరెన్స్ ఇస్తూ, మీరు ఎంత వీలైతే అంత కలుపుకోవటానికి ట్రై చేస్తూ, ఇది సేఫ్ ఏరియానే, మేమున్నాం నీతోటి అని చెప్తూ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటే తీసుకువెళ్తూ అలవాటు చేస్తే డెఫినెట్గా ఈ సపోర్ట్ తోటి మీ పాప బయటికి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని జయంత్ కుమార్ అడుగుతున్నారండి. నా భార్య పేరు సీత, మా పెళ్ళై 6 ఏళ్ళవుతోంది, పిల్లలు లేరు. దాంతో మా అమ్మా నాన్నలతో తను చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు మేము వేరుగా ఉంటున్నాం, అయినా ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉంటుంది. ఏ చిన్న అలికిడి అయినా, ఎవరైనా పెద్దగా అరిచినా ఉలిక్కి పడుతోంది. సరిగ్గా నిద్రపోవటం లేదు, బయటకు ఎక్కడికి రావటం లేదు. నేను ఏమైనా అంటే ఏడుస్తోంది, తనకు తాను ఏదైనా హాని చేసుకుంటుందేమో అని భయంగా ఉంది. నేను తనని ప్రేమగానే చూసుకుంటున్నా, తనలో మార్పు రావటం లేదు. నా భార్యలోని భయాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడమ్మా జయంత్ కుమార్, మీ వైఫ్ చాలా స్ట్రెస్సెస్ గురి అయింది. చాలా సిచ్యువేషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్ నుంచి తను బయటికి వచ్చినా కూడా అది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం పిల్లలు లేకపోవడం కూడా తనలో తను కూడా బాగా కుమిలిపోతూ చాలా రోజుల నుంచి బాధపడతా ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్లో నుంచి నువ్వు బయటికి తెచ్చి లేకపోయినా కూడా ముందువి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి.
అందుకనే తను డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ డిప్రెషన్కి ఫస్ట్ థింగ్ ఈజ్ మెడికేషన్స్, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే మెడికేషన్స్, తర్వాత సైకోథెరపీ. అట్ ద సేమ్ టైము ఉన్న ప్రాబ్లమ్స్ ఇద్దరు కలిపి డిస్కస్ చేసి క్లియర్ చేసుకుంటూ ఉంటే కూడా తన మైండ్ కొంచెం రీథింక్ చేసి బయటికి రావడానికి అవకాశం ఉంది. పిల్లలు లేకపోవటానికి డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడడం కానీ, పిల్లల గురించి నెక్స్ట్ ఎట్లా చేద్దామని ప్లానింగ్ కానీ, ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటూ డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని ఆ క్లాషెస్ని ఎట్లా డీల్ చేద్దామన్నది కూడా మీరు ఆలోచించుకుంటూ డిస్కస్ చేస్తూ ఉంటే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం తిన మనస్తత్వం కూడా, తిన మెంటాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ డిప్రెషన్ నుంచి కూడా ఈజీగా బయటపడుతుంది విత్ మెడికేషన్స్ అండ్ విత్ సిచ్యువేషన్ బెటర్ అయ్యడంతో. నేరాలు చేసే వాళ్ళలో చాలామంది మేము కరెక్టే చేస్తున్నాం అనే భావంతోనే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఎలాంటి జంకు భయం కనిపించవు. నేరం చేస్తున్నామే అనే అపరాధ భావం ఉన్నవారిలో మాత్రం దాని తాలూకు ప్రభావం వారి శారీరక కదలిక పైన ఉంటుంది. తాము తప్పు చేశాం అనే అపరాధ భావన ఉన్నా దాన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనివారు తమలోని ఆ భావోద్వేగాలు నిలువరించడానికి ఎక్కువసార్లు కళ్ళను ఆరుపుతారట. అది వారికి తెలియకుండానే జరిగిపోతుంది. తమ తప్పు బయటపడిపోతుందేమో అనే భయంతో వారు అనుకోకుండా ఎక్కువసార్లు కళ్ళను ఆర్పటంతో పాటు తలను కూడా అటూ ఇటూ ఎక్కువసార్లు తిప్పుతారట. తప్పులు నేరాలు చేసిన వారిలో అపరాధ భావం ఉన్నప్పుడు వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం కదా. వీరు ఎదుటి మనిషి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరు, ఎటో చూస్తూ మాట్లాడుతుంటారు. తల వంచుకోకపోయినా చూపు మాత్రం చాలా వరకు కిందకు లేదా పక్కలకు ఉంటుందట. అయితే తమ నేరం బయటపడకూడదనే టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు వారు చూపుని పక్కకు తిప్పరు. తాము బయటపడిపోకుండా ఉండేందుకు మామూలుగా ఉన్నట్టుగా నటిస్తుంటారు. అలాంటప్పుడు వారు మరీ అతిగా నటిస్తున్నారనే విషయం ఎదుటివారికి అర్థమైపోతుంటుంది. వారి మొహంలో ఏ భావాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని కూడా తెలిసిపోతుంటుంది. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు చెప్పుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని హరినాథ్ అడుగుతున్నారండి. మా అబ్బాయి పేరు వరుణ్. తనకి చిన్నతనం నుండి చదువు అంటే చాలా ఆసక్తి. తను డబుల్ పీజీ చేశాడు, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు, కానీ ఇంకా చదవాలనే ఉంది. తనకు మేము మా చెల్లెలి కూతురుతో వివాహం చేశాము. మా బాబుకి ఇష్టం లేకపోయినా చాలా బలవంతం చేసి పెళ్లి చేశాం. ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల, కానీ 10th వరకే చదువుకుంది. దాంతో ఆ పిల్లంటే వరుణ్కి అస్సలు నచ్చటం లేదు. చదువురాని దాన్ని చేశారంటూ మా పైన చాలా కోపంగా ఉన్నాడు. ఆ అమ్మాయి నాకొద్దు అంటూ మొండికేస్తున్నాడు. మేము చేసిన తప్పుకి మా మేనకోడలి జీవితం పాడైపోవడం చూడలేకపోతున్నాం. చదువు తక్కువ తప్ప ఆ అమ్మాయి అన్ని విధాలుగా వరుణ్కి తగిన భార్య. మా బాబు మనసు మారే మార్గం ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. హరినాథ్ గారు, మీరు చెప్పినట్టుగా మీ అబ్బాయికి అకాడమిక్ ఓరియంటేషన్ చాలా ఉంది. సహజంగా అలా ఉన్న వాళ్ళకి ఆసక్తి లేకపోతే ఆ ఓరియంటేషన్ లేని వాళ్ళపై చిన్న చూపు ఉండడం చాలా సహజమైన విషయం. ఇది పెళ్ళి అయిన కపుల్లోనే కాదు, స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకటే పెళ్ళి చేసేసారు, కానీ దానివల్ల తను లైఫ్లో ఇంకా ఏదైనా నేర్చుకోవడానికి, గ్రో అవ్వడానికి, స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి అదేమీ అడ్డుకట్ట కాదు. కాబట్టి ఒకవేళ మీ కోడలికి లర్నింగ్ ఓరియంటేషన్ అనేది ఉంటే, అంటే లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి, దేనివైపైనా తనకి ఎలాంటి దిశలో తనకి ఇష్టం ఉంటుందో అలాంటి డైరెక్షన్లో తనని గ్రూమ్ చేయండి. మీరు తనని ఎన్కరేజ్ చేయండి, తనని ఇంకా తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునేలాగా చేయండి. అలా చేయడం వల్ల ఒకటి ఏంటి అంటే ఆ అమ్మాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తను లైఫ్లో ఏదైనా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం తనకు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ అబ్బాయికి ఆ అమ్మాయి ఎప్పుడైతే తను టాలెంట్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటుందో, స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటుందో, రెస్పెక్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనివల్లే పెరుగుతుంది అని నేను అనను, కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తను ఆ అమ్మాయిని తనకు సమంగా చూడగలుగుతాడు, తనలో కూడా పొటెన్షియల్ ఉంది అనేది గుర్తించగలుగుతాడు. కాబట్టి దానివల్ల మార్పు రావచ్చు. రెండోది ఏంటంటే, లైక్ ఎవర్ మీ అబ్బాయిని ఆ అమ్మాయిని ఒకసారి మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గర తీసుకెళ్ళండి. చదువు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళిద్దరికీ అసలు
ఆ ఏకీభావన కలగకపోవడానికి ఇంకేమన్నా బ్యారియర్స్ ఉన్నాయా? వాళ్ళు ఎందుకు రిలేషన్షిప్లో ఆ అబ్బాయి మీ అబ్బాయి యాక్సెప్ట్ చెయ్యట్లేదు ఆ అమ్మాయిని అనేది ఒకసారి తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు సొల్యూషన్ వెతుక్కుంటే బాగుంటుందండి. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని విహారీ అడుగుతున్నారండి. నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సొంతంగా కంపెనీ నడుపుతున్నాను. ఇదే వృత్తిలో ఉన్న ఉష అనే అమ్మాయి నచ్చడంతో ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వృత్తిపరంగా మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇద్దరం కలిసి కంపెనీని నడిపే అవకాశం ఉంటుందని నేను ఆశపడుతున్నాను. అయితే ఉష మాత్రం ఒకే రంగంలో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయని వద్దని అంటోంది. తనకి ఎంతగా నచ్చ చెప్పినా ఆ ఒక్క కారణంతోనే కాదంటోంది. తన అభిప్రాయంలో నిజం ఉందా, ఆమెని ఒప్పించడం ఎలా అని అడుగుతున్నారు. విహారి గారు, మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వడానికి ఇది అంటూ ఫార్ములాస్ ఏం లేవండి. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అవుతుంది. వాళ్ళ ఇష్టాయిష్టాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా మ్యారేజ్ అవుతాయి. కాబట్టి చాలా విషయాల్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీ ప్రైమరీ అట్రాక్షన్ ఏంటి అంటే మీ ఇద్దరు ఒకటే ప్రొఫెషన్లో ఉన్నారు, అందుకని మీకు బాగుంటుంది బిజినెస్ ముందుకు తీసుకెళ్లడానికి అనేది మీ యొక్క అభిప్రాయం. అయితే మనం చూడాల్సి వస్తే ఒకటి, ఇలా చేసిన వాళ్ళు చాలా ముందున్నారు. అయితే ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ బిజినెస్కి లీప్ టైమ్స్ ఉంటాయి, అంటే బాగా వృద్ధిలోకి వచ్చే టైమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు డౌన్ఫాల్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో ఛాలెంజింగ్గా కూడా అనిపించవచ్చు. ఇక్కడ ప్రొఫెషన్ పరంగా అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇది మంచి ఐడియా కాదు అని అనుకుంటుంది అనేది తెలుసుకోండి మీరు. రెండోది ఏంటి అంటే ఒకవేళ ఇద్దరూ ఒకటే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టెబిలిటీ అండ్ గ్రోత్లో ఏదైనా ఇబ్బందులు వస్తాయని తను భయపడుతుందా, లేకపోతే ఇద్దరూ ఉండి మీ ఇద్దరి ప్రపంచం కూడా వర్కే అయిపోయి దాని ద్వారా మీకు ఇంకా వేరే టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదేమనే తను అపోహ పడుతుందో, ఇలాంటి తన భయాలు, తనకున్న డౌట్స్ ఏదైనా ఉంటే మీరు ఒకసారి కూర్చుని తనతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు అసలు ఆ ప్రొఫెషన్లో ఉన్నందువల్ల మీరు నచ్చలేదంటుందా, లేకపోతే ఆ ప్రొఫెషన్ తెచ్చే ఛాలెంజెస్ వల్ల ఆ ప్రొఫెషన్లో ఉండద్దు అనుకుంటుంది అనే విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. మీకు క్లారిటీ వస్తుంది, దెన్ మీకు ఏది బెస్ట్ డెసిషన్ అనిపిస్తే అది తీసుకుని ముందుకెళ్ళచ్చు. తప్పు చేసి దాని తాలూకు అపరాధ భావంతో ఉన్నవారి శరీర భాష గురించి చెప్పుకుంటున్నాం కదా. కొన్నిసార్లు వీరు తమ నోటిని చేత్తో మూసేస్తూ ఉంటారు. మరికొంతమంది తమ చేతిని మొహం మీదకు తరచుగా తీసుకొని వెళ్తుంటారట. అలాగే మాట్లాడేటప్పుడు గొంతుకేదో అడ్డుపడినట్టుగా ఫీల్ అవుతూ గొంతు సవరించుకుంటూ ఉంటారు. నోరు పొడిబారిపోయినట్టు అనిపించడంతో నీళ్లు తాగుతుంటారు. అంతేకాదు, మాటల్లో తడబాటు ఉండవచ్చు. ఒక పదం వాడాల్సిన చోట మరొక పదం వాడుతూ కాస్త గందరగోళంగా కనబడతారు. తాము బయటపడకుండా ఉండాలనే స్పృహతో అంతా సరిగ్గానే ఉన్నట్టుగా నటిస్తుంటారు. అయితే అపరాధ భావంతో ఉన్నవారు అందరూ ఇలాగే ప్రవర్తిస్తారని చెప్పలేము. వారి మనస్తత్వం, వారు పెరిగిన వాతావరణం, వారు తమ తప్పులను ఏ విధంగా భావిస్తున్నారు లాంటి పలు రకాల అంశాలను బట్టి వారి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.